రాష్ట్రం సపరేట్ గా ఏర్పడడము అనేది ఒక కళ అయితే, ముఖ్యంగా అప్పులు అలాగే ఆస్తులకు సంబంధించి కూడా ఒక పరిష్కార మార్గం ఇప్పుడు తేలాల్సినంత అవసరం ఉంది. చక్రపాణి గారు, మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇది పార్లమెంట్ చట్టంలో మనకి ఏవేవి పంచుకోవాలి, దానిలో ఏ అంశాలు పంచుకోవాలి, మూవబుల్ ప్రాపర్టీస్ ఏం పంచుకోవాలి, అసెట్స్ ఏం పంచుకోవాలి, ఇమ్మూవబుల్ వాటిని ఎట్లా చేసుకోవాలి, ఇదంతా చాలా స్పష్టంగా రాసింది. దానిలో తిరుమల తిరుపతి దేవస్థానం లేదు, దానిలో రేవు పట్టణం లేదు, అనవసరంగా ప్రజల్లో గందరగోళం సృష్టించేటువంటి ఇవేవి లేవండి. ఇవాళ ఎజెండాలో కూడా నేను బలంగా నమ్ముతున్నది ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు అయినొచ్చు, కార్పొరేషన్లు అయినొచ్చు, 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అయినొచ్చు, దీంట్లో దాదాపు 60-70% ఇప్పటికే అయిపోయినాయి. చాలా జటిలంగా ఉన్నటువంటి అంశాలలో ఏమొస్తాయంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి, అప్పులు కూడా కాదు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు, అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. వీటిని కూడా ఇవాళ రాత్రికే ఇవన్నీ పంచుకొని ఎవరి ప్యాక్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోరండి. ఇది కేవలం సూత్రప్రాయంగా ఒక జెస్చర్, ఒక సూచన లాగా పనికొస్తుంది. వాళ్ళు ఒక రేపు కమిటీలు వేస్తారా, లేకపోతే ఇంకో రకం చేసుకుంటారా, ఇవాళటి నుంచి ఈ ప్రాసెస్ అనేది మొదలవడానికి ఒక రాజకీయ ప్రక్రియ, పరిపాలనా వ్యాపారమైనటువంటి ప్రక్రియ మొదలు పెట్టినారు. అంతే తప్ప మనకి ఇమ్మీడియట్ గా మనం అనుకుంటున్నట్టుగా ఇది నిన్న లీక్ వచ్చినట్టుగా ఈ గుడి ఆ బడి ఇవన్నీ ఉండవండి. డెఫినెట్ గా చట్టబద్ధంగా పార్లమెంటు ఏదైతే చట్టాన్ని ఆమోదించారు, రెండో విషయం కూడా మనం గమనించాలమ్మా, పార్లమెంటు ఆమోదించిన చట్టం మీద ముఖ్యమంత్రుల ఆజమాయిషి ఉండదు. పార్లమెంట్ ఆమోదించిన ముందు పరిష్కరించుకుంటే మొత్తం ఇది జరిగిపోయింది. ఆల్రెడీ మనం రాష్ట్రపతి పాలనలో అంటే గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఇవి ఎట్లా విభజించుకోవాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ స్పష్టంగా రూపొందించినారు. తర్వాత శిలాబిడే కమిటీ ఒకటి వేసినారు, వారు కొన్ని గైడ్ లైన్స్ రూపొందించినారు. ఆ గైడ్ లైన్స్ మీద ఇద్దరు ముఖ్యమంత్రులకు, రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉండినాయి. సో ఇది ఒక కోతి కథ ఉంది చూడండి, మనకి రెండు పిల్లలు కోతి కథ ఎట్లాగైతే ఉందో అట్లా ఇది కోతి చేతికి పోకుండా ఉండడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్వాదమైనటువంటి వాతావరణంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి సమావేశం లాగా నేను చూస్తున్నా. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక ఎజెండా రూపొందుతుంది, కొన్ని కమిటీలు వస్తాయి, ఆ కమిటీలలో అధికారులు, కమిటీలు, లెక్కలు ఇవన్నీ మనకు బాజాప్త రికార్డ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత, ఏ రాష్ట్రానికి ఎట్లా అనేది ఉంటుంది. రెండవది మీరు ఇందాక చెప్తున్నారు నియామకాల జోక్యం ఉన్నది. ఇక్కడ ఓన్లీ అక్కడ ఉద్యోగస్తులు ఈ ఉమ్మడి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఉమ్మడి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగుల కథ చూసినాం మనం గతంలో, ఏపీఎస్సీబీఐ ఉద్యోగులకు సంబంధించినటువంటిది, అట్లా